వెల్కమ్ లైఫ్ లైన్ సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి లక్షణాలు ఎలా ఉంటాయి పరిష్కార మార్గాలు తెలియచడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుండి డాక్టర్ సారికా గారు మనతో ఉన్నారు ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీకు ఎలా ఏమైనా సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి డాక్టర్ గారితో అడిగి మాట్లాడవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్ హలో అండి ముందుగా అంటే సీజన్ మారగానే వచ్చే డిసీజెస్ అని చెప్పొచ్చు అంటారా ఈ సైనసైటిస్ కానీ అడినాయిడ్స్ కానీ అగ్రివేట్ అవుతాయి అని చెప్పొచ్చు అంటారా తప్పకుండా అండి ఈ సీజనల్ వేరియేషన్స్లో వచ్చే సమస్యలే ఇవి ఎడునైడ్స్ కానీ టాన్సిలైటిస్ కానీ సైనసైటిస్ కానీ ఆస్తమా ఈ శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ కూడా యూజువల్లీ కోల్డ్ అగ్రివేషన్ అంటారు అంటే శీతాకాలంలో ఈ వాతావరణం ఎండాకాలం నుంచి మనకి శీతాకాలం వచ్చేటప్పుడు ఎక్కువగా ఇటువంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అది కూడా ఎవరిలో అయితే రోగ శక్తి బాగా తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య చూడడం అనేది జరుగుతూ ఉంటుంది సో రోగ శక్తి అనేది మన శరీరానికి ఒక పోలీస్ మెన్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట సో బయట నుంచి ఎటువైనా బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఏదైనా ఇన్ఫెక్షస్ ఆర్గాన్స్ ఉన్నప్పుడు మన శరీరం అనేది దాని నుంచి ఫైట్ చేస్తూ మనల్ని కాపాడుతూ వస్తుంది అనమాట ఎవరిలో అయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది పూర్గా ఉంటుందో రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఫస్ట్ మనం చూసేది ఈ టాన్సిలైటిస్ కానీ ఎడినాయిడ్స్ కానీ లేదా గొంతు నొప్పిగా ఉండడము లేదా శ్వాస సంబంధిత సమస్యలు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మనము ఏదైనా ఇన్హలేషన్ ద్వారానే ఇటువంటి సమస్యలు అనేది ఫస్ట్ వస్తూ ఉంటాయి యూజువల్గా మన శరీరం అనేది ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా ఈ వాతావరణ మార్పులు ఉన్నప్పుడు కాస్త వెదర్ ఎక్కువగా వేడిగా ఉన్నా కూడా బాగా అతిగా చల్లగా ఉన్నా సడన్ చేంజ్ ఆఫ్ వెదర్ సడన్గా మనకి ఎండ నుంచి వానం కానీ ఎండ నుంచి కాస్త చల్లగానికి వచ్చినప్పుడు మన శరీరంలో కాస్త ఇమ్యూనిటీ అనేది కాస్త స్టెబిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది అలాంటప్పుడు తక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువ ఇబ్బంది చేయడం అనేది చూస్తూ ఉంటాం ఇన్హేల్ చేసేటప్పుడు మన గొంతు భాగంలో ఈ కొండనాళికకి అటువైపు ఇటువైపు చిన్న చిన్న గవద బిల్లలు అంటూ ఉంటాం దాంట్లోనే టాన్సిల్స్ సో ఈ టాన్సిల్స్ అనేది గేట్ వేలాగా ఉంటూ ఉంటాయి అన్నమాట వీటిలో పనితీరు ఏంటి అంటే మనం ఏదైనా ఆహారం కానీ ఏదైనా ఊపిరి తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫెక్షయస్ ఆర్గాన్స్కి ఇది గేట్ వేలాగా పనిచేస్తూ మనకు అటువంటి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా కాపాడే ఒక ప్రక్రియ ఈ టాన్సిలైటిస్ టాన్సిల్స్ అనేది అయితే ఈ గేట్ వేలో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుందో ఈ టాన్సిల్స్ అనేది కాస్త లింఫోసైట్స్ అనే ఒక కణాలని రిలీజ్ చేస్తూ ఉంటుంది అవి పోలీస్ మెన్ కణాల లాగా ఉంటాయి సో ఈ కణాలు అనేది తక్కువగా రిలీజ్ చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వచ్చేయడము మోస్ట్ కామన్ అయితే స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళకి ముఖ్యంగా మనం చూసే లక్షణాలు అయితే గొంతు నొప్పి గొంతు గరగరగా ఉండడం దగ్గు రావడం తరచుగా జలుబు చేయడం తలనొప్పి ఉండడం చెవుల నొప్పు ఉండడం సో ఒళ్ళు నొప్పులుగా ఉండడం ఇటువంటి ఇన్ఫెక్షస్ ఫీవర్ ఇష్గా ఉండడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం సో ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారు తప్పకుండా అండి డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి వారితో మాట్లాడదాం హైదరాబాద్ నుండి రమ్య గారు నమస్తే అండి రమ్య గారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ రమ్య గారు చెప్పండి మేడం నాకు చెక్ బాగా పెయిన్ వస్తుంటాయండి అప్పుడప్పుడు ఓకే నాకు జస్ట్ ఒక కోవిడ్ వచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం వచ్చింది ఓకే అలాగే డెంటల్ ప్రాబ్లం కూడా వచ్చింది కొంచెం డెంటల్ ప్రాబ్లం వచ్చిన మెడిసిన్స్ బాగా వాడాను దాని తర్వాత నాకు ఈ లోపలే వాపు రావడము ఇట్లా లైన్ లాగా పడడము ఓకే అది పెయిన్ బాగా ఉంది తర్వాత నాకు నో సర్జరీ అయింది యశోధలో ఓకే అయిన తర్వాత కొద్ది రోజులకి తగ్గిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మళ్ళీ ఎక్కువ మాట్లాడినా కానీ ఓకే ఎక్కువ కొంచెం డిప్రెషన్ కి వెళ్ళినా కానీ మళ్ళీ నాకు పెయిన్ వస్తుందండి పెయిన్ ఉంది అది ఎందువల్ల అంటారు ఎంత కాలం నుంచి ఉందండి ఈ సమస్య ఇప్పుడు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఉంది ఓకే ఇంతకు ముందు సర్జరీ జరిగిందన్నారు అదేమన్నా ట్రైజమినల్ న్యూరాల్జియా లాంటి కండిషన్ అది వాళ్ళు సర్జరీకి ముందే నాకు ఇలా పెయిన్ ఉండేది సర్జరీ చేసిన తర్వాత తగ్గిపోయింది ఓకే తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను ఏదైనా కొంచెం చాలా సేపు మాట్లాడినా కూడా ఓకే అలాంటి టైంలో నాకు కొంచెం పెయిన్ వస్తుంది ఓకే రమ్య గారు మీ సమస్య అర్థమైందండి దీంట్లో మల్టిపుల్ ఫంక్షన్స్ అనేది ఉంది సో ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సిందైతే చెక్కిళ్ళ సంబంధిత సమస్యకి యూజువల్లీ ట్రైజెమినల్ న్యూరాలజీ అంటూ ఉంటారు సో మనకు ఒక మూడు నర్వ్స్ అనేది మన ఫేస్కి పాస్ అవుతూ ఉంటాయండి సో ఎవరికైనా సరే ఈ నర్వ్ అనేది కాస్త డిస్టర్బెన్స్ అంటే రెండు నరాలు కాస్త తగులుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు సర్జరీ చేసి ఆ రెండింటిని సపరేట్ చేసి మనకి నొప్పి తగ్గించడం కానీ ఈ పెరాలిసిస్ అంటారంటే ఒక సైడ్ బాగా బలహీనత అవుతూ ఉంటుంది ఫేస్ సో ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా తీవ్రమైన నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది న్యూరాలజియా కండిషన్స్లో సో మీకు ఆల్రెడీ సర్జరీ జరిగింది అంటున్నారు ఒకసారి దాని డీటెయిల్స్ కూడా చూడాల్సి ఉంటుంది మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా తగ్గలేదు అంటున్నారు కాబట్టి సో ఒకసారి డాక్టర్ కేర్ డాక్టర్ని సంప్రదిస్తే మంచిదండి ఎందుకంటే డాక్టర్ కేర్లో డెంటల్ కూడా వీ హ్యావ్ అండి సో డాక్టర్ కేర్ డెంటల్ హోమియోపతి అండ్ రెండింటినీ కూడా మనం చూస్తూ ఉంటాము మీకు ఆల్రెడీ డెంటల్ ప్రాబ్లం ఉంది అది కూడా ఒకసారి చూడొచ్చు న్యూరలాజికల్ ఇష్యూస్ని కూడా మేము చూడొచ్చు దాని ద్వారా మీకు సరైన ట్రీట్మెంట్ అనేది రెండు రకాలుగా ఇస్తే కూడా మీ ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్కి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి మరో కాల్ ఉన్నారండి వారితో మాట్లాడదాం నెల్లూరు నుండి మనోజ్ కుమార్ గారు నమస్తే అండి హలో ఇంతకుముందు మీరు సింటమ్స్ చెప్తున్నారు ఒకవేళ అడినాయిడ్స్ టాన్జిల్స్ అనేవి జనరల్గా చిన్నపిల్లల్లో చూస్తాము పెద్ద కొద్దిగా తగ్గిపోతాయి అంటారు మీరు చూసే పేషెంట్స్లో ఎలా ఉంటుంది పర్సంటేజ్ ఎలా ఉంటుంది అంటారు తప్పకుండా అండి ఇందులో మనం చూసినట్లయితే యూజువల్ కామన్ ఏజ్ ఫ్యాక్టర్స్ అయితే మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎడనాయిడ్స్ విషయంలో కొస్త కనిపించకుండా ఉంటాయి బిల్లల పైన ఉంటూ ఉంటాయి ఇవి ఎక్కువగా కనిపించవు కానీ కొంతమందిలో వయసు పెరిగినా కూడా ఇవి కంట్రోల్ కాకుండా ఉంటాయి అలాంటి వాళ్ళలో మాత్రం పడుకుంటే శ్వాస అందకపోవడము బాగా ఆయాసంగా అనిపించడం మాట్లాడేటప్పుడు గొంతు బాగా నొప్పిగా ఉండడం కొంతమందికి బొంగురు వాయిస్గా హోస్ వాయిస్ కూడా వస్తూ ఉంటుంది సో ఇది లారింజైటిస్ కింద దారి తీయడము అట్ ద సేమ్ టైం ఈ గవద బిల్లలు కానీ ఎడనాయిడ్స్ కానీ ఇవి వాపుకు గురైనప్పుడు మనకి ఈ యొక్క సైనస్ ప్రాబ్లం అనేది కూడా చూస్తూ ఉంటాము సో వీళ్ళు తరచుగా ఈ నొప్పితో ఈ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు సో ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గకపోవడం అనేది ఉంటుంది ఎవరిలో అయితే సంవత్సరంలో ఏడు నుంచి ఎనిమిది సార్లు వరకు ఈ టాన్సలైటిస్ సమస్యతో కానీ ఎడినాయిడ్స్ సమస్యతో కానీ ఈ నాసెల్ పాలిప్స్ అంటారు అంటే మన యొక్క ముక్కు భాగంలో చన్నటి పొర ఉంటుంది మ్యూకస్ మెంబ్రెయిన్ సో ఇది తరచుగా నీరు రావడం కానీ అక్కడ మ్యూకస్ ఎక్కువ సక్రేట్ అయినప్పుడు పాలిప్స్ చిన్న చిన్న మొలకల్లాగా వస్తూ ఉంటాయి వాపు గురవుతూ ఉంటాయి సో దాని ద్వారా కూడా ఈ యొక్క శ్వాస సమస్య అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇవి ఎక్కువగా మనకు సంవత్సరంలో ఏడెనిమిది సార్లు ఉంటూ ఉంది అంటే అది లోపల వేరే ఆర్గాన్స్కి కూడా సెప్సిస్ అవ్వడం దాని ద్వారా రొమాటిక్ హార్ట్ రొమాటిక్ ఫీవర్ రావడం జాయింట్ పెయిన్స్ రావడం నిధనిదానంగా ఆస్తమాకి దారి తీయడం సో నిధనిదానంగా ఇది మైగ్రేన్కి దారి తీయడం ఇలాగా నెగ్లెక్టెడ్ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ఇది అవగాహన చేసుకుంటారో ఖచ్చితంగా ఒక సంవత్సరంలో మాటికి నెలకి రెండుసార్లు యాంటీబయాటిక్స్ వాడినా కూడా కంట్రోల్ కానీ కండిషన్స్ ఉంటాయి చాలా హై ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది వన్ నాట్ ఫోర్ అట్లా ఉంటుంది సో బ్లడ్ ఇన్ఫెక్షన్కి దారి తీస్తూ ఉంటుంది వేరే ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మనం ఎన్నిసార్లు ఎంత యాంటీబయాటిక్స్ వాడినా కూడా స్వతంత్రంగా మన శరీరంలో ఇమ్యూన్ సిస్టాన్ని మనం దృఢపరచడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ పెంచే దాంట్లో హోమియోపతి అనేది అద్భుతంగా పనిచేస్తుంది డాక్టర్ కేర్లో ముఖ్యంగా టాన్సిల్స్ కంటే కూడా ఆ వ్యక్తికి ఉన్న ఆ లోపాన్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం కాబట్టి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాల్ రుణం వార్త మాట్లాడదాం ప్రొదుటూరు నుండి రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటో లేదు నా పేరు రామకృష్ణ మేడం నాకు ట్యాన్సిస్ లో ఏదన్నా తిన్నప్పుడు అన్నం వండుకు కొద్దిగా ఎరుపు మేడం ఒకసారి ఓకే కొంచెం పెద్దగా చెప్తారా మేడం ట్యాన్సిస్ లో అన్నం తిన్నప్పుడు కానీ ఏదైనా తిన్నప్పుడు కానీ కొద్దిగా ఇరుక్కుంటూ ఉంటుంది మేడం అది మళ్ళీ గార్గిలింగ్ చేశాక వెళ్ళిపోతుంది ఓకే తర్వాత నాలుగు మీద లైట్ గా బంప్స్ వచ్చాయి మేడం ఓకే ఇంకా ఇంకా సమస్య చెప్పండి ఎంత కాలం నుంచి ఉంది మీకు ఈ సమస్య దాదాపు వీక్స్ నుంచి ఉంది మేడం ఇప్పుడు టూ వీక్స్ నుంచి ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా అంటే గొంతు నొప్పి ఉండడం దగ్గు ఉండడం ఇవన్నీ లేవు మేడం ఓకే నొప్పి కూడా ఏమీ లేదా మీకు నొప్పి ఏమి లేదు మేడం దయాన్న ఈ పంక్షన్ ఏదైనా తిన్నప్పుడు మంట తీసుకుంటుంది మేడం మంటగా ఉంటుంది మంటగా ఉంటుంది గొంతులో అదేమో ఇరుకుంటుంది మేడం ప్రాక్టీస్ ఉంది ఓకే ఓకే అండి జ్వరం ఏమైనా వచ్చిందా మీకు జ్వరం వచ్చి తగ్గడం ఇలా ఏమైనా జరిగిందా జ్వరం ఏమి లేదు మేడం ఓకే సరే అండి సో ఉదయ కాలపూట పూట ఏమన్నా మీకు వామిట్ సెన్సేషన్స్ కానీ అంటే వాంత వచ్చినట్టు కనిపించడం అరక్కపోవడం కానీ ఇట్లా సమస్య ఏమైనా ఉంటుందా అలాంటిది ఏమి లేదు మేడం ఓకే ఓకే అండి సో యూజువల్గా కొంతమందిలో ఈ క్రానిక్ టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళల్లో అంటే కాస్త చిన్నప్పటి నుంచి కూడా ఈ టాన్సిల్ బాధతో బాధపడుతున్న వాళ్ళలో వాపుకి పిట్స్ అంటారు టాన్సిలార్ పిట్స్ అంటారు అంటే సన్న సన్న చిన్న చిన్న గోతులు లాంటివి ఉంటూ ఉంటాయి సో ఆ పిట్స్లోకి ఒక్కొక్కసారి మనం తీసుకున్న ఆహారం అనేది దాంట్లో ఉండి అది ఇన్ఫెక్షన్కి దారి తీసి ఉదయకాలం లెగ్గానే కాస్త పుష్లార్ అంటే బాగా పసుతో కూడుకున్న స్ఫుటం రావడం ఉమ్ము రావడం అనేది జరుగుతూ ఉంటుంది పొద్దున్నే ఉమ్ము అంతా క్లియర్ చేసేసిన తర్వాత మళ్ళీ క్లియర్ అవ్వడం సో ఇట్లా పుష్లా టాన్సిలైటిస్ అని కూడా మనం చెప్పొచ్చు సో ఈ టాన్సిల్స్ అనేది ఒకసారి మనం చూడాలి ఆ పైన ఏమన్నా పొర ఉందా డిక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు మెమ్రేనియస్ టాన్స్లైటిస్ అంటూ ఉంటాము లేదా ఆ పిట్స్లో ఏమన్నా పస్ ఏమన్నా చేరిందా పిట్స్ అనేది ఎంత సైజులో ఉన్నాయి బాగా ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఎరు ఎరుపుదనం ఏమైనా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా రెండోది గ్యాస్ట్రైటిస్ సంబంధిత సమస్యల్లో కూడా మనకి ఈ కింద నుంచి రిఫ్లెక్స్ అంటారు అన్నం మెతుకులు అనేది పైకి రావడం వల్ల కూడా కొంతమందిలో సమస్య చూస్తూ ఉంటాం ఒకసారి మీరు డాక్టర్ కేర్ ఆసుపత్రిని సంప్రదించండి ఒకసారి పరీక్ష చేసిన తర్వాత మీకు దీర్ఘంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మందులు ఇస్తాము ఆ పిట్స్ అనేది తగ్గి ఫర్దర్గా ఈ ప్రాబ్లం లేకుండా చూడొచ్చు సార్ మరొక కాల్ ఉన్నారండి వారితో మాట్లాడదాం ఖమ్మం నుండి సురేష్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో ఓకే మేడం చెప్పండి మేడం మేడం నాకు టూ థౌజండ్ లెవెన్ లో సైనసైట్ చెస్ట్కి వాటర్ ఫ్లూయిడ్ ఫామ్ ఫామ్ అయింది ఓకే దాని తర్వాత నాకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈ జలుబు స్టార్ట్ అయింది సిక్స్ మంత్స్ తర్వాత ఓకే ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి కూడా అదే ప్రాబ్లం మేడం నాకు కంటిన్యూస్ గా ఇప్పుడు అది సీజన్ తో సంబంధం లేకుండా నాకు డైలీ అంటే జలుబు వస్తుంటది ఆటోమేటిక్ దగ్గు తగ్గు వస్తుంటది అప్పుడప్పుడు జలుబు అనేది తగ్గట్లేదు అసలు ఇప్పుడు టెన్ ఇయర్స్ ఆయన దగ్గర ఇప్పుడు అది సీజన్ తో సంబంధం లేకుండా వస్తానే ఉంటది బాడీలో ఓవర్ హీట్ అయినా లేదంటే మామూలునే మా తల స్నానం ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ చేసినా కూడా కంటిన్యూ జలు మొత్తం ఉంటుంది సంవత్సరం మొత్తం సంవత్సరం ఇప్పుడు నుంచి కంటిన్యూ ఉంది మేడం జలుబు అంటే ముఖ్యంగా ముక్కులోంచి నీరు ఆ అవునండి ఎదురులో కూడా ఒకటి బ్లాక్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది ఒకటి బ్లాక్ అయితే ఇంకోటి ఓపెన్ అవుతుంది అంటే టూ ఓకే ఓపెన్ ఉండవు ఓకే లో వాప్ ఏమన్నా ఉంటుందా లేదు మేడం ఏదైనా హెవీ అయినప్పుడు ఈ చెక్కిళ్ళు సైడ్ చెవుకి పక్కన వాప్ వస్తాయి యాన్ ఫ్లోర్ వస్తుంది ఓకే ఓకే అండి సో కొంచెం ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం అనేది జరిగిందండి మీ కేసులో సో దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇమ్యూనో సెపరేషన్ అంటారు రోగ అనేది బాగా బలంగా సప్రెస్ చేయబడిందండి దాని ద్వారా పనిచేసే ఇమ్యూన్ సిస్టమ్ కూడా పనిచేయని పరిస్థితికి వెళ్ళడం వల్ల రెసిస్టెన్స్ కాస్త తగ్గింది సో ఎప్పుడైతే మీలో రోగ అనేది తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళల్లో ఎలర్జిక్ రైనైటిస్ అంటారు క్రానిక్ రైనైటిస్ అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ మ్యూకస్ ఈ సన్న పొర నుంచి అతిగా నీరు రావడము ఆ రావడం అనేది బాగా ఎక్కువగా ఈ టెన్ ఇయర్స్ అనేది తక్కువ కాలం అయితే ఖచ్చితంగా కాదు ఇంతగా ఎక్స్క్యూస్ మీ ఇంతకాలం మీకు ఆ నీరు అనేది ఎక్కువగా రావడం వల్ల లోపల నాసల్ పాలిప్ అనేది మీకు ఏర్పడింది ఒక పక్కన దాని ద్వారా మీకు ఒక ముక్కు నుంచి గాలి వస్తుంది ఇంకో ముక్కు నుంచి మీరు గాలి పీల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు దీనికి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్లస్ మీ శరీరంలో బలహీనత ఉంది కాబట్టి దీన్ని ఒక జలుబుగా కేవలం దానికి మాత్రమే కంట్రోల్ చేసే విధంగా కాకుండా మీ ఆల్ ఓవర్ శరీరానికి ఆ టెండెన్సీ అనేది ఉంది అంటే ఎక్కువగా మ్యూకస్ సెక్రెట్ అయ్యే టెండెన్సీ ఉంది ఎక్కువగా నీరు కారే టెండెన్సీ ఉంది ఆ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం క్లియర్ చేయగలిగితే కనుక మీ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి ప్లస్ ఇంకా ఫర్దర్గా పాలిప్ అనేది పెద్దగా కాకుండా ఇంకా ముందు డిఎన్ఎస్ అంటారు ఒకవేళ ఈ పాలిప్ అనేది బాగా పెరిగినప్పుడు ఈ ముక్కు బోన్ కూడా మనకు పక్కగా జరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దగ్గరలో ఒకసారి డాక్టర్ కేర్ని కన్సల్ట్ అవ్వండి మీకు డైట్ అండ్ మెడిసిన్స్ ఇస్తారు దాని ద్వారా మీకు త్వరగా రిలీఫ్ అనేది వస్తుంది డాక్టర్ గారు అంటే ఇంతకుముందు మీరు సైన్సైటి స్క్రీన్ చెప్పారు కొన్నిసార్లు సజెస్ట్ చేస్తారు సర్జరీ కావాలని చెప్పి స్టూడెంట్స్లో చూస్తుంటాం వాళ్ళు ఎడ్యుకేషన్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి టీచర్ చెప్తున్న క్లాసు వీళ్ళు ముక్కు దిబ్బడుతూ తలనొప్పితోనూ చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి సర్జరీ లేకుండా స్టూడెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు సో మనం ఈ యొక్క కండిషన్స్ని మనం చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళల్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి ఈ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎంత మనకి భోజనం పెట్టినా కూడా వాళ్ళకి ఆకలి తక్కువగా ఉండడం తీసుకున్నా కూడా ఆరాయించకపోవడం ప్లస్ తరచుగా ఈ యొక్క ముక్కు కారణం అనేది కంటిన్యూగా ఉండడం దాంతో హెడ్ ఎక్గా ఉండడం ఫేస్ అంతా బరువుగా ఉండడం ఇలా వంచినప్పుడు బరువుగా ఉండడం సో ఇవన్నీ సైనసైటిస్ క్రానిక్ రైనైటిస్ అంటారు సో దీర్ఘకాలిక ఈ యొక్క ముక్కు నుంచి ఈ వాటర్ కారణం అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి భోజనంలో పోషక విలువలు తగ్గడం ఒకవైపు అయితే ఇంకొక వైపు చూసినట్లయితే ఈ యొక్క తల దిబ్బడ అంటారు బాగా నొప్పితో కూడుకున్న సమస్య అలాంటప్పుడు కూడా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అటెంటివ్గా ఉండకపోవడం ఎప్పుడు కూడా పడుకోవాలనిపించడం కాస్త మందంగా అనిపించడం తరచు తరచుగా ఈ యొక్క ఫీవర్ రావడం దానికి తోడుగా పేరెంట్స్ అందరూ కూడా ఇన్స్టెంట్గా ఏమనుకుంటున్నారు అంటే సిట్రిజన్ సిరప్లు వేసేయడం ఇలా చేస్తూ ఉంటారు సో అప్పటికప్పుడు అది తగ్గుముఖం పడిన ఈ యొక్క అతి నిద్ర అనేది కూడా వస్తూ ఉంటుంది సిటిజన్ వల్ల సో అదొక సెడేటివ్గా పనిచేస్తూ ఉంటుంది దానితో ఒక రెండు రోజులు వీళ్ళు నిద్రపోవడం అనేది ఉంటూ ఉంటుంది తప్పితే సమస్య అయితే పూర్తిగా తగ్గదు అది జ్వరం వరకు వెళ్ళిపోతుంది మళ్ళీ యాంటీబయాటిక్ వాడాలి ఇలాగా చాలా వరకు కేసెస్ ముందుకెళ్తూ ఉంటాయి సో నేను చెప్పే ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క సమస్యని ఐడెంటిఫై అనేది ఖచ్చితంగా మీరు చేయాలి ఇది ముక్కు దుబ్బటికి సంబంధించిన సమస్యనా లేదా గొంతులో సమస్యన ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే సంప్రదించడం ఖచ్చితంగా చేయాలి ప్లస్ తాత్కాలిక మెడికేషన్స్ కాకుండా హోమియోపతి వైద్య విధానంలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ని పెంచే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది సో మన క్లినిక్లో చాలామంది పిల్లల్ని నేను చూస్తూ ఉంటాను వాళ్ళు రావడం రావడమే ఈ యొక్క నోస్లో పాలిప్స్తో వస్తూ ఉంటారు సమస్య ఎన్ని రోజుల నుంచి అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఉందా అంటూ ఉంటారు సో ఇవన్నీ కూడా నెగ్లెక్టెడ్ కేసెస్గా మనం చెప్తాము సో రెండు మూడు సంవత్సరాలు మనం ఈ యొక్క సిట్రిజన్లు యాంటీబయాటిక్లు కానీ వేరే ఇతర ఇతర మెడికేషన్స్ వల్ల దాన్ని డిలే చేసే కొద్దీ అది ముక్కులో కండరం పెరిగిపోవడం ఈ గొంతులో కూడా టాన్సిల్స్ అనేది బాగా పెద్దగా అయిపోయి దాంట్లో పసుపు ఫామ్ అయిపోవడం ఇట్లా పెరుగుతూ వస్తూ ఉంటుంది ఫర్దర్గా ఈ సైనసైటిస్ రావడం కానీ ఇంకా ఫర్దర్గా మనం చూస్తే ఆస్తమా కండిషన్స్ ఇట్లా మనం చూస్తూ ఉంటాం కాబట్టి హోమియోపతి అనేది అద్భుతంగా శరీరానికి పనిచేస్తుంది ఒకటి నేను చెప్తాను ముందు మన ఇమ్యూనిటీని పెంచుకునే దశలో పనిచేసేది హోమియోపతి వైద్య విధానం ఒకటి సో ఈ హోమియోపతి వైద్య విధానం అనేది టాన్సిల్స్కో ఎడనాయిడ్స్కో సైనసైటిస్కో ఆస్తమా కంటే కూడా వాళ్ళ శరీరంలో ఉన్న టెండెన్సీ అంటే ఇది ఒక జెనెటిక్ టెండెన్సీ అని చెప్పొచ్చు చాలా వరకు కూడా జెన్యుల పరంగా వచ్చే సెన్సిటివ్నెస్ ఇది సో యూజువల్లీ పేరెంట్స్లో ఒకరికి ఎలర్జిక్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఇది బయటపడుతూ ఉంటుంది సో ఈ జెనెటిక్ టెండెన్సీని వాళ్ళ యొక్క ఇమ్యూన్ రెసిస్టెన్స్ని ఇతర ఇతర మెడికేషన్స్ వల్ల ఏదైతే తగ్గుముఖం ఉందో దాన్ని డెవలప్ చేయడంలో హోమియోపతి అనేది మనిషికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క మానసిక స్థితికి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఇలా ఇస్తూ ఉంటామో వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అటెంటివ్నెస్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది సో ఆకలి పెరుగుతుంది దాని ద్వారా వాళ్ళు యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా హోమియోపతి కాన్స్టిట్యూషన్ బంధులు ఇటువంటి సెన్సిటివైజ్డ్ చిల్డ్రన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము చెప్తూ ఉంటాం కాలర్ వారితో మాట్లాడదాం పార్వతీశ్వరరావు గారు నమస్తే అండి పార్వతి గారు డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో మీ వాయిస్ క్లియర్ గా లేదండి మరొక్కసారి చెప్పగలుగుతారా ఐదు సంవత్సరాల బాబుకి ట్రాన్సిల్స్ కాయలు గొంతులు కాయలు వస్తే తీసొచ్చండి ఓకే తీసేసారా తీసారు మేడం ఓకే ఎంత కాలం అవుతుంది ఆపరేషన్ అయ్యి ఐదో సంవత్సరంలో చేశారండి ఐదో సంవత్సరంలో ఇప్పుడు వయసు ఎంత ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండి సెవెన్ ఇప్పుడు చెప్పండి ఇబ్బంది గొంతులోనే కాయలు ఐదో సంవత్సరంలో వచ్చేయండి ఆపరేషన్ చేసి తీసేసారు అన్నారు కదండి ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా సమస్య ఏమి లేదండి బాబు కొంచెం ఓవలాగా ఏ ఇబ్బంది ఉండదు కదండి దానివల్ల ఓకే దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అంటున్నారు సర్జరీ చేసేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో బాబుకి ఏమైనా తరచుగా జలుబు చేయడం కానీ బలహీనంగా ఉండడం గ్రోత్ ఆగడం డిస్కనెక్ట్ అయిందండి అంటే ఆఫ్టర్ సర్జరీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా పిల్లలకి ఓకే సో యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే మరీ తీవ్రమైన స్థితి బాగా పర్ఫామ్ అయ్యి టాన్సిల్స్ అనేది బాగా ఇబ్బందికి గురి చేసిన కండిషన్స్లోనే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోనే మనం సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం మ్యాక్సిమమ్ కేసెస్లో ఎనీ కండిషన్ అనేది మైల్డ్ స్టేజ్ నుంచే సివియర్ స్టేజ్కి వెళ్తుంది కానీ సడన్గా ఎవరికి కూడా ఈ కండిషన్ రాదు సో అవగాహన లోపం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చూసి 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 ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి అది బాగా తీవ్రస్థాయి వచ్చాక వెళ్ళడం తీసేయడం అనేది జరుగుతుంటుంది దీనిలో ముఖ్యంగా వచ్చే లోపం ఏంటంటే టాన్సిల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండేవి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ టాన్సిల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళ రోగ నిరోధక శక్తిని పెంపొందించే సిస్టమ్ అది దాని నుంచి వచ్చే కణాల ద్వారానే మనం బయట నుంచి ఇన్ఫెక్షన్స్ని మనం ఆపగలుగుతాం సో ఎప్పుడైతే ఈ యొక్క న్యాచురల్గా మన రోగనిరోధక శక్తిని పెంపించే పెంచే ఈ యొక్క టాన్సిల్స్ని మనం తీసేస్తామో రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇవి ఒక గేట్వేస్ నోటి నుంచి తీసుకున్న గాలి ద్వారా కూడా ఇన్ఫెక్షన్ని ఆపేవి టాన్సిల్స్ ఎప్పుడైతే గేట్వేని మనం తీసేస్తామో రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేది లోపలికి వెళ్ళడం చిన్న చిన్న వెదర్ చేంజ్ కానీ వాటర్ చేంజ్ కానీ మైల్డ్ ఇన్ఫెక్షన్స్కి కూడా వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు సో వీళ్ళకి ఎక్కువగా సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అంటే చలికాలానికి కానీ ఎండాకాలం కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎవరైనా ఊర్లో ఒక్కలకున్నా కూడా వీళ్ళకి త్వరగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా ప్రతి ఒక్క పేరెంట్స్ ముందుగానే మనం హోమియోపతి ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని పెంపొందించుకుంటే సర్జరీ వరకు వెళ్లకుండా దీన్ని న్యాచురల్గా మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో చాలా రేర్ కేసెస్లో ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు అసలు సర్జరీ అవసరం లేదు పది పర్సెంట్ మాత్రమే చాలా సివియర్ కేసెస్లోనే సర్జరీ అవసరం అవుతుంది కాబట్టి ఇప్పటికైతే కంగారు పడకండి జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి ఎప్పుడు వేడి నీళ్ళు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చల్లటి వస్తువులు ఎక్కువగా తీసుకోకండి సో కోల్డ్ ఐటమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇతర వాటర్ని కూడా మనం నీట్గా బాయిల్ చేసి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూజువల్లీ కంటాజియస్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండాలంటే మన సొంతంగా బాటిల్ వాడుకోవడం కానీ నీళ్ళు అనేది కాస్త నీట్గా ఉండడం భోజనం ఆహారం కూడా జంక్ ఫుడ్ లేకుండా చూసుకోవడం కార్బోనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకుండా ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ లేకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంది రైట్ అండి థ్యాంక్ యూ డాక్టర్ సరికాగారు ఐడెన్ సైనస్ అలాగే టాన్సిల్ సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయో మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో ఇది లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్